నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా బీబీ త్రీ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపంతో ఉంది అయితే కరోనాకు ముందు ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది అందులో నుంచి ఇటీవలే బాలేపుటినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న టీజర్కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్సే వచ్చింది అందుకే సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు అభిమానులు ఇదిలా ఉంటే దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర అనుమతులతో మళ్ళీ సినిమా షూటింగ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా ప్రతి ఒక్క హీరో ఇప్పుడు తమ తమ సినిమా షూటింగ్లలో బిజీగా మునిగిపోతున్నారు జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా అందరి హీరోలు తమ సినిమా షూటింగ్లకు పనులు మొదలు పెట్టేసుకుంటే మరి మన సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం షూటింగ్లకు అస్సలు వెళ్ళనంటూ ససమీరా అంటున్నాడట ఏదేమైనా బాలకృష్ణ మాత్రం ఇప్పుడు సినిమా షూటింగ్కి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనేది దీంతో ఇప్పుడు బోయపాటి ఏం చేయాలో అర్థం కాక మరో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది ప్రస్తుతం బోయపాటి శ్రీను చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసినా సరే మిగిలిన భాగం షూటింగ్ విషయంలో బాలకృష్ణ కాస్త ఇబ్బంది పెట్టడంతో చిత్రయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిందట అయితే బాలకృష్ణ మాత్రం ఒక నెల రోజులు ఆగుదామని బోయపాటితో చెబుతున్నాడట మరి ఏది ఎలా ఉన్నా ఈ టైంలో షూటింగ్ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత మంచిదని అందరు హీరోలు భావిస్తే ఒక నెల ఎందుకు ఆగుదాం అంటున్నాడు అని బోయపాటి అనుకుంటున్నాడట దీంతో బోయపాటికి బాలయ్య డిషన్ తలనొప్పిగా మారిందనే వాదనలు ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తున్నాయి